వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి సెప్టెంబర్ నెల రాశి ఫలాలు ఎలా ఉంటాయన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తులారాశి వారిది సెప్టెంబర్ నెల గ్రహస్థితి కనుక చూసినట్లయితే రవి, కుజ బుధ, శుక్రులు వీళ్ళందరూ కూడా ఏకాదశ స్థానంలో అంటే కన్యారాశిలో, చంద్రుడు ద్వాదశ స్థానంలో, గురు ద్వితీయ స్థానంలో, శనికేతులు తృతీయ స్థానంలో అంటే ధనుసు రాశిలో, రాహు నవమ స్థానంలో అంటే మిథున రాశిలో సంచరిస్తారు. ఇంకా వీళ్ళకి తులారాశి వారికి సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి చూసుకున్నట్లయితే రవి వ్యయస్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా అనవసర ప్రయాణాలు అనేవి ఉంటాయి. అంటే ప్రయాణాలు ఎటువంటివి అంటే అనవసరం. అనవసరం మీన్స్ వేస్ట్. ఎందుకంటే వేస్ట్ స్థానంలో రవి ఉండడం వల్ల, వేస్ట్ అంటే వ్యయస్థానంలో రవి ఉండడం వల్ల వీళ్ళు చేసే ప్రయాణాలు అన్నీ కూడా వ్యయంగా అంటే అనవసర ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా వీళ్ళకి ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన కూడా సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి కనిపిస్తూ ఉంది. వీళ్ళకి తులారాశి వారికి ఈ నెలలో ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఖర్చులు, మీకు ఆదాయం 1000 రూపాయలు వస్తే మీ ఖర్చు అన్నది డబల్ ఉంటుంది, అంటే 2000 రూపాయలు అనుకోండి. అలా మీకు ఎంత ఆదాయం వస్తే దాని తగ్గట్టుగా దానికన్నా ఎక్కువగా ఖర్చు అనేది ఈ నెలలో వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇంకా శరీర శ్రమ అంటే హార్డ్ వర్క్ కూడా చాలా అలసట శ్రమ అన్నది కూడా ఈ నెలలో తులారాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా తులారాశి వారికి కుజుడు ఏకాదశంలో ఉండడం వల్ల వీళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా టకటక జరిగిపోతూ ఉంటాయి. ఇలా పనులు అనుకున్న వెంటనే ఇలా జరిగిపోతూ ఉంటాయి, ఆటంకాలు అనేవి ఉండవు. చేసే పనులు అన్నీ కూడా అనుకున్న వెంటనే ప్రారంభిస్తారు, ప్రారంభించి దాంట్లో లాభం అనేది పొందుతారు. దానికి కారణం ఏంటంటే కుజుడు లాభస్థానంలో ఉండడము. ఎందుకంటే కుజుడు అంటేనే ధైర్యం కాబట్టి వీళ్ళంతా చేసే ప్రతి పని కూడా ధైర్యంతో చేస్తారు. కాబట్టి అటువంటి ధైర్యం మీన్స్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్తో చేసే ఏ పనైనా సరే విజయం అనేది సాధిస్తారు. కాబట్టి వీళ్ళకి కుజుడు ఏకాదశంలో ఉండడం వల్ల చేసే పనులన్నీ కూడా టకటక చేసేస్తారు. ఆ చేసే పనుల్లో కూడా వీళ్ళు లాభం అనేది పొందుతారని చెప్పొచ్చు. ఇంకా కాకపోతే కుజుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి కొన్ని మనస్పర్ధలు అనేవి వస్తాయని చెప్పొచ్చు. వ్యయం మీన్స్ వేస్ట్. ఇందాకే చెప్పాను వ్యయస్థానం అంటే వేస్ట్ స్థానం కదా, అటువంటి వ్యయస్థానంలో కుజుడు ఉండడం వల్ల, కుజగ్రహం అంటే ఏంటంటే కుజుడు వేటికి కారకత్వం అంటే కుజుడు అంటేనే మనస్పర్ధలకి కారకుడు, అంటే ఒకరి మధ్య గొడవలు రావడానికి కారకుడు ఎవరంటే కుజుడు. మిస్అండర్స్టాండింగ్స్, అభిప్రాయ భేదాలు వీటన్నిటికీ కారకుడు ఎవరంటే కుజుడు. అటువంటి గొడవలకి కారకుడైన కుజుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల అనవసర గొడవలు ఉంటాయి. అంటే భేదాభిప్రాయాలు అనేవి తెలిసిన వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు అనేవి రావడము, గొడవలు కూడా మీకే తెలియదు మాట్లాడుతూ గొడవలు వచ్చేస్తాయి, అనవసర గొడవలు అంటాం కదా. ఈ అనవసర గొడవలు అనేవి వ్యయస్థానంలో కుజుడు ఉండడం వల్ల తులారాశి వారికి ఈ నెలలో కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా వీళ్ళు తులారాశి వారు ఎక్కువగా కంటికి సంబంధించిన సమస్యలతో ఎక్కువగా ఈ నెలంతా కూడా ఇబ్బంది పడే సూచన కూడా కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళకి గురువు ద్వితీయంలో ఉండడం వల్ల, ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ స్థానంలో గురువు ఒక శుభగ్రహం ఉండడం వల్ల ఆ కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా సంతోషకరమైన వాతావరణంతో ఈ నెలంతా కూడా వీళ్ళకి ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక శుభగ్రహము కుటుంబంలో ఉందంటే ఆ నెలంతా కూడా వాళ్ళకి శుభంగానే జరుగుతుంది, అంటే శుభకార్యాలు నిర్వహించడము, కుటుంబం అంతా కూడా సంతోషంగా గడుపుతారని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఇంకా వీళ్ళకి ధనలాభం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే గురువు ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ధనలాభం కూడా ఈ నెలలో ఎక్కువగానే కలుగుతుందని చెప్పొచ్చు. వీళ్ళు గురువు దాన ధర్మాలు అనేవి ఈ నెలలో మీరు దాన ధర్మాలు అనేవి ఎక్కువగా చేస్తారు. దానికి కారణం ఏంటంటే గురువు అంటే ఒక శుభగ్రహం, అంటే ఏవైనా సరే మంచి కీర్తి కానీ పుణ్యాలు ఇటువంటి వాటికి కారకుడు ఎవరంటే గురువు. ఏదైనా సరే మనం చేసే పుణ్యకార్యాలకి కారకుడు గురువు. కాబట్టి అటువంటి పుణ్యకారకుడైన గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీరు ఈ నెలలో దాన ధర్మాలు చేసే సూచన కూడా ఈ తులారాశి వారికి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా వీళ్ళకి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల చేసే ప్రతి పనిలో కూడా మీరు లాభమే పొందుతారు. ఎందుకంటే లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల అన్ని లాభాలే కలుగుతాయని చెప్పొచ్చు. ఇంకా శని తృతీయ స్థానంలో ఉండడం వల్ల, తృతీయ స్థానం అంటే ఏంటంటే మన శక్తిని ప్రూవ్ చేసుకునే స్థానం అన్నమాట, అంటే మన సామర్థ్యం, శక్తి సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకునే స్థానంలో శని ఉండడం వల్ల మీ శక్తి సామర్థ్యాలన్నీ కూడా మీరు నలుగురు గుర్తిస్తారు.
అంటే మీలో ఉన్న టాలెంట్, మీలో ఉన్న శక్తి, నైపుణ్యం ఇవన్నీ కూడా నలుగురు మిమ్మల్ని గుర్తిస్తారనమాట. ఈ నెలలో మీకు ఒక మంచి గుర్తింపు అనేది రావడం అనేది జరుగుతుంది. అలాగే చేసే ప్రతి పనిలో కూడా మీరు కంపల్సరీ విజయం అనేది సాధిస్తారు. ఇంకా వీళ్ళకి తులారాశి వారికి ఫస్ట్ వీక్లో కనుక చూసుకుంటే సీజనల్ చేంజెస్ వల్ల కొద్దిగా ఫీవర్ వచ్చే సూచన అనేది కనిపిస్తూ ఉంది. కొద్దిగా హెల్త్ పట్ల జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇంకా రెండో వారం కనుక చూసుకుంటే ఎవరో చేసిన పొరపాటుకి మీరు కారణమవుతారు. ఎవరో ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు, కానీ దానికి మీరు కారణమవుతారనమాట. మీరు ఫలితం అనుభవిస్తారని చెప్పచ్చు. ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి మీరు సహాయం అన్నది చేయడం అన్నది ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా మూడో వారంలో కనుక చూసుకుంటే తులారాశి వారికి ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందిగానే ఉంటుందని చెప్పచ్చు. అయితే మీ ప్రవర్తన ద్వారా అందరూ మిమ్మల్ని ఒక మంచి గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని గుర్తిస్తారు. అది మీ నడవడిక కావచ్చు, మీ ప్రవర్తన కావచ్చు, మీ ప్రవర్తన కానీ మీ మీ అంటే మీ పర్సనాలిటీని బట్టి, అందరు కూడా మీ ప్రవర్తనను బట్టి నలుగురు మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు అనేది మీకు ఈ మూడో వారంలో వస్తుందని చెప్పచ్చు. ఇంకా ఫైనల్గా నాలుగో వారం కనుక చూసుకుంటే సెప్టెంబర్లో తులారాశి వారికి ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ లక్ష్యం మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. అంటే మీరు వేటికైతే కష్టపడుతున్నారో, ఏ గోల్స్ మీరు సాధించడానికి మీరు కష్టపడుతున్నారో దాని మీద ధ్యాస అనేది కొద్దిగా ఎక్కువగా ఈ వారం అనేది మీరు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఎవరైనా సరే కెరీర్ పరంగా కానీ జాబ్ పరంగా ఏమైనా ఎగ్జామ్స్ రాస్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దాంట్లో కంపల్సరీ స్కోరింగ్ అనేది చేసుకుంటారు, విజయం సాధిస్తారని చెప్పచ్చు. అయితే అనవసర ఖర్చులు అనేవి ఈ నాలుగో వారంలో మీకు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. తులారాశి వారికి ఇందాకే చెప్పాను అనవసర ఖర్చులు ఉంటాయని, అవి ఇంకా ఈ లాస్ట్ వారంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇందాక చెప్పాను కదా మీకు ఎట్లా అంటే ఒక 100 రూపాయలు మీకు ఆదాయం వస్తే దానికి డబల్ 200 ఖర్చు ఉంటుంది. అంటే ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అన్నట్టుగా మీకు ఈ లాస్ట్ వారం అంతా కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి ఖర్చు పెట్టుకొని జాగ్రత్త చేసుకుంటే మంచిది. అండ్ ఇంకా ఫైనల్గా ఏంటంటే చేసే ప్రతి పనులు కూడా మీరు ప్రతి పనులు కూడా అన్నిట్లో కూడా విజయం సాధించి ముందుకెళ్తారు. అంతే ఏ పనైనా సరే దాంట్లో తప్పకుండా విజయం సాధించి ఆ చేసే ప్రతి పనిలో కూడా లాభం పొందడం అనేది ఈ లాస్ట్ వారంలో తులారాశి వాళ్ళు చూస్తారన్నమాట. మనం తెలుసుకున్నాం కదా తులారాశి వారికి ఈ సెప్టెంబర్ నెల రాశి ఫలాలు. థ్యాంక్ యూ.